నిన్నటి నుంచి చూస్తున్నారు అంటే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ మనం న్యాయపరమైన సంబంధాల ఇష్యూస్ మాట్లాడుకోవాలంటే 2021 22లో ఆగస్టు 21లో పర్వేష్ వర్మ అనే అతను అంటే బీజేపీ ఎంపీ ఉండే ఆయన అసలు దీని మీద ఒక లేవనెత్తిండు కుటుంబ సభ్యులే ఒక లిక్కర్ పాలసీని తయారు చేశారు అనేసి అక్కడి నుంచి మొదలయ్యేసి తను ఆల్రెడీ కవిత 3 సార్లు కూడా ఆమె ఈడీ ముందులకు వెళ్ళింది అలాగే 8-8 గంటల పాటు కూడా ఆమెను విచారించారు సో ఏమైంది అసలు నిన్న జరిగిన ఒక విధానం చూస్తే ఇదంతా కూడా కావల్స్కొని అరెస్ట్ చేశారు అని చెప్పి మనకు మాజీ మంత్రి కేటీఆర్ అదే చెప్తున్నాడు కవిత కూడా పోతూ పోతూ తను చెప్పిన సమాధానం కూడా ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని తను మాట్లాడుతున్న విధానం ఏం చెప్తారు ఈ విషయంలో మీరు రియల్ గా అంటే ఈ సినారియో అంతా ఏదైతే మనం గమనిస్తుంటే సిన్స్ ఆల్ దీస్ 2 ఇయర్స్ ఏదైతే నడుస్తుందో అదంతా చూస్తుంటే ఇట్ ఇస్ ఇండికేటింగ్ దట్ ఓన్లీ యాక్చువల్గా సో రియల్ గా అలాంటిది ఏమన్నా జరిగి ఉందా వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా కవిత గారి గురించి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఆల్మోస్ట్ సిన్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇట్ ఈస్ కేసు ఏదైతే ఉందో ఇట్ ఈస్ సబ్జుడైజ్ బిఫోర్ హానరబుల్ సుప్రీం కోర్ట్ సో అక్కడ కూడా ఉంది అందరికీ తెలుసు సడన్గా నిన్న రావడము ఇలాంటి పరిణామాలకు ఏదైతే దారి తీసిందో ఇదంతా చూస్తుంటే చట్టపరంగా అది తప్పకుండా ఇల్లీగలే వాళ్ళది ఏదైతే యాక్ట్స్ 1 బై 1 జరిగిందో మనం చూస్తుంటే అంటే సుప్రీంకోర్టులో నిన్న ఆల్రెడీ విచారణకు వచ్చింది దాన్ని మళ్ళీ 19వ తేదీకి కూడా చేయడం జరిగింది కదా సో ట్రాన్జిట్ ఇది లేకుండా వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారో అంటున్నారు ఏంటి అసలు అది ట్రాన్జిట్ వారెంట్ అంటే ఏంది అసలు అంటే ట్రాన్జిట్ వారెంట్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్టికులర్ నిందితు అంటే అక్యూజ్డ్ కానీ ఆర్ ఒక సస్పెక్ట్ కానీ వేరే స్టేట్లో ఉన్నారనుకోండి సో అలాంటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీ ట్రాన్జిట్ వారెంట్ తీసుకొని రావాలి బికాస్ ఇట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్ కదా వాళ్ళది ఆ స్టేట్ వేరు ఎక్కడైతే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ నామోదైన ప్లేస్ వేరు పర్టికులర్ పర్సన్ ఉన్న ప్లేస్ వేరు అండ్ వెన్ యాక్చువల్గా మనం దీంట్లోకి వస్తే ఎఫ్ఐఆర్లో పేరు లేదు కంప్లైంట్లో పేరు లేదు ఓన్లీ సాక్షినే షీ వాజ్ ఓన్లీ ఏదైతే ఉందో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని తను సాక్షిగానే కొనసాగుతూ తనని విచారణ జరుపుతుండేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో సో అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వితౌట్ ఎనీ మరి సబ్సిక్వెంట్లీ తనది ఏదైనా యాడ్ చేశారా ఎఫ్ఐఆర్లో ఆర్ అట్లాంటి ట్రాన్జిట్ వారెంట్ తీసుకురాలేదు తీసుకురాకుండా ఎంటర్ అయ్యారు ట్రాన్జిట్ వారెంట్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ చేస్తారో లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి తనని ముందు అపియర్ చేయించాలి తర్వాత విత్ ద డ్యూ పర్మిషన్ ఆఫ్ లోకల్ మెజిస్ట్రేట్ హియర్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చాక తనని తీసుకొని వెళ్ళాలి సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్జిట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి ఈ ప్రొసీజర్ని ఫాలో కావాలి అది వాళ్ళు ఫాలో కాలేదు ఓకే పావని గారు మీరేం చెప్తారు యాజ్ అంటే ఒక మహిళగా అంటే ఆల్రెడీ ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు ధర్నాలు దానికి హరీష్ రావు గారు పిలుపునివ్వడం కూడా జరిగింది మరోవైపు చూస్తేనేమో ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న సరే మీన్స్ అధికార ఇంకా నేను బీఆర్ఎస్ అధికార పార్టీ లాగానే భావిస్తున్నాను ఇంకా నా మూడు మారలేదేమో సో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న మహిళలు కావచ్చు అంటే లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు ఒక మహిళ లిక్కర్ ఏంటి అనేసి అంటే ఒక మహిళ ఏదైనా చేయొచ్చా ఒక మహిళ లిక్కర్ ఏంటి సో ఈ విధమైన మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు ఇప్పుడు ఈ మోడీ 10 ఏళ్ల పాలనను చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా కుట్రలు చేసుడు కక్షపూరితంగా వ్యవహరించుడు వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళ దారికి అడ్డు వచ్చిన వాళ్ళ విధానాలకు అడ్డుపడిన ఈడీ సిబిఐ ఐటీలను రాజ్యాంగబద్ధమైన సంస్థలను వాళ్ళ జేబు సంస్థల్లా వాడుకొని ఏవైతే ప్రభుత్వాలు వాళ్ళ మాటలు వింటలేవో ఏ రాష్ట్రంలో అయితే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పాలనను ఏ విధంగానైనా ఒక చేద్దామని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ప్రతి దగ్గర బీజేపీలో ఉన్న వాళ్ళు పునీతులా అండి అర్థం కాక అడుగుతున్నా బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు స్కాములు చేయలేదా ఎవరు కుంభకోణాలు చేయలేదా ఎవరు ఎక్కడికి పారిపోలేదా అసలు ఏం జరిగింది బీజేపీ డేటా తీసుకుంటేనైతే వాళ్ళ మీద వాళ్ళు ఇలాంటి ఏమంటారు ఇలాంటి దాడులు ఈడీ దాడులు ఐటీ దాడులు అనేవి 95% దానికి ఒక డేటా కూడా ఉంది వాళ్ళు దాంట్లో చేరితే పునీతులు అది మామూలుగా జరుగుతున్న అంశమే కానీ ఈ రోజు మాట్లాడుతుంటే పదే పదే అంటే ఒక స్కామ్ అనాలా లిక్కర్ పాలసీ అనాలా అసలు వాస్తవానికి తీసుకొచ్చింది ఆ రోజు ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చింది లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది సో దీని కథ అంతా కూడా తిరిగి గమ్మత్తుకుంది వ్యవహారం అంతా కూడా అసలు డబ్బులు ఏం మారినాయి సో ఇదంతా ఒక విధంగా చూసుకుంటే ఈ రోజు మాత్రము తనని చూస్తుంటే కొంతమంది ఏమో అయ్యో అనే పరిస్థితి ఉంటే మరికొంతమంది ఒక మహిళ ఇలా చేస్తుందా అని మాట్లాడుతున్న వాళ్ళకి ఒక పావని గౌడ్ ఇచ్చే సమాధానం ఏంటి ఒక మహిళ ఇలా చేస్తుందా అని మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఒకసారి వెనకకు చూసి వాళ్ళ ఎవరి వీపు వాళ్ళకు కనబడది అసలు అందులో ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు ఓన్లీ ఒకరు చెప్పింది ఎవరో పిల్లయ్య చెప్పినా
రామచంద్రన్ పిల్లయ్య చెప్పిన మాటలనే సాక్ష్యాలుగా తీసుకొని చెప్తున్నారు. అంతే తప్ప దాంట్లో కవితక్క దాంట్లో దొరికింది లేదు, ఆధారాలు లేవు, ఏం లేవు. రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఆమెను ఏ విధంగా అడ్డుకోవాలి, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి మీద కుట్రలు ఎన్ని చేసినా సాగుతలేవు, కేసీఆర్ గారిని దెబ్బతీయాలంటే బిడ్డను బదనాం చేయాలనేసే ఆమెను దాంట్లో ఇరికించడం జరిగింది. దాంట్లో అసలు ఆమె లిక్కర్ పాలసీ ఉన్నదా? అసలు లిక్కర్ పాలసీ లేదు, లిక్కర్ స్కామ్ లేదు, ఏది లేదు. అంత భబ్రాజమానం, భజగోవిందం. ఇది మోడీ, ఈడీ, సిబిఐ, ఐటీ ఆడుతున్న నాటకాలు తప్ప ఏం లేవు. మోడీ వచ్చిండు హైదరాబాద్కి, ఈడీ వచ్చింది కవితక్క దగ్గరికి, ప్లస్ ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్లు. అసలు ఏం జరుగుతుంది? రాజకీయంగా లబ్ధి పొందడానికే కదా. ఇంతకు ముందేమో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు, బీజేపీ, బీఆర్ఎస్, బీ టీం అని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎవరి టీము? బడే బాయి, చోటే బాయి ఎవరి టీము? అసలు ఏం జరుగుతుంది? 100 రోజుల పాలన మీద మాట్లాడనీళ్ళు, 100 రోజుల పాలనలా మేము వాళ్ళు ఏం చేసిండ్రో చూపిస్తుంటే దాని మీద మేము ఎట్లా అది కావాలనేసి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి మోడీ తోటి నాడిచ్చిన ఆటకాలే. అంతే అంటే కంపల్సరీ ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు అనుకోనే చేసిరా? ఇద్దరు ఒకటయ్యే చేస్తున్నారు. అంటే ఇందులో ఒకటి న్యాయపరమైన అంశాలు వెతుక్కోవాలనా లేకపోతే రాజకీయపరమైన అంశాలు వెతుక్కోవాలా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ గా ఉంది. రెండోది దీనికి సంబంధించి కవితని, ఎమ్మెల్సీ కవితని 2022 డిసెంబర్ 11న సిబిఐ ఆమెంట్లోనే సుదీర్ఘంగా విచారించింది. సో అక్కడి నుంచి మొదలుకుంటే ఆమె తర్వాత 2023 మార్చి 11న ఆమె ఈడీ ఎదుట హాజరైంది. అప్పటి వరకు చాలా డ్రామాలు, ఇదిగో అంటూ అదిగో అరెస్ట్ అంటూ ఆల్రెడీ ఒక రోప్ తాడును సిద్ధం చేసి, కేంద్ర బలగాలను సిద్ధం చేసి, అంతా సిద్ధం చేసి అరెస్ట్ ఇదిగో అదిగో అంటూ అరెస్టు లేదు. మరి ఇక్కడి వరకు దీన్ని ల్యాక్ చేసుకుంటూ వచ్చి నిన్ననే అరెస్ట్ చేసిన విధానం, ఎందుకంటే ఈరోజు మనకి నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు అందులో ఉంటుంది, ఈసీ చెప్తుంది అనేసి మనకు అధికారికంగా ప్రెస్ మీట్ ఉంటుంది అనేసి మనకు ఆల్రెడీ వచ్చేసింది మీడియాకు. ఈ నేపథ్యంలో నెల రోజు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అరెస్టు చేయడం వెనక రాజకీయ కోణాన్ని ఖచ్చితంగా వెతుక్కోవచ్చా లేదంటే న్యాయపరంగానే చూడాలా దీన్ని? రాజకీయ కోణంగా చూస్తే మీరు అన్నట్టు అన్ని అప్లికబుల్ అవుతున్నాయి. యాక్చువల్గా ఏదైతే సినారియో స్టెప్ బై స్టెప్ వస్తుందో ఇదంతా ఇట్ ఈజ్ లైక్ అదే విధానంలో కనిపిస్తుంది, రాజకీయ కోణంగానే కనిపిస్తుంది. న్యాయపరంగా చూస్తే, న్యాయపరంగా అసలు ఏ విధంగా కవిత గారిని అసలు అందులో ఇన్వాల్వ్ చేయగలరు వారు? బికాస్ ఆమె అసలు ఆమె మీద ఎలాంటి కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ప్రూఫ్స్ లేదు, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్స్ లేదు, పోనీ ఆమె దగ్గర నుంచి ఏమైనా రికవరీ లేదు, ఆమె పేరు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ లేదు. కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ స్కీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రపోజల్, ఒక స్కీమ్ నడిచింది. అది ఎవరి మధ్యలో నడిచింది? ఢిల్లీలో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు, ఆర్ ఆ ప్రవేశ పెట్టింది ఎవరు? ఆ గవర్నమెంట్కి వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూ అది. సో దాంట్లో సడన్గా సమ్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఓకే, అరెస్ట్ అయిన వాళ్ళల్లో వాళ్ళు ఏదో చెప్పారు అంటే హియర్సే విట్నెస్, హియర్సే ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ అప్రూవర్గా మా దగ్గర వాళ్ళు ఒప్పుకొని కవిత గారి పేరు చెప్పారంటారు. నిజంగా కవిత గారిని ఒకవేళ ఇది చేయాలి, న్యాయపరంగా ఆమె ఏది ఉంది అంటే కూడా ఏమున్నాయి వాళ్ళ దగ్గర, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? సో ఎలాంటి ప్రూఫ్స్ వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు. వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళ ఛార్జ్షీట్, కొన్ని 100 పేజీల ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేశారు యాక్చువల్గా. సో దాంట్లో ఏమన్నారంటే కవిత గారు తన సెల్ ఫోన్స్ని ఒక 10 సెల్ ఫోన్స్ని చేంజ్ చేశారు, సిమ్ చేంజ్ చేశారు, సో అవన్నీ తను డెస్ట్రాయ్ చేశారు అని చెప్పేసి రాశారు. సో ప్రైమరీలీ ఏంటి అంటే వాళ్ళ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇన్వెస్టిగేషన్లో అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. సో అక్కడ న్యాయపరంగా వాళ్ళకి ఏం దొరికిందని? బికాస్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్, ఎప్పుడైతే నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్లో తను మొత్తం తీసుకెళ్లి సెల్ ఫోన్స్ ఆమెకి అందజేశారు, అక్కడ ఈడీకి అందజేశారు. సో అక్కడ నుంచి ఏం డేటా రిట్రీట్ అయింది ఆల్రెడీ? దాని తర్వాత తను 161 స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఇంట్లో విచారణ జరిగిన తర్వాత, సో బ్రేకింగ్ న్యూస్ వస్తుందండి, ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ. సో మార్చి 23 వరకు ఈడీ కస్టడీ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. సో ఎక్స్పెక్ట్ చేసిందే, సో కేసు దర్యాప్తు వీలుగా 10 రోజులు కస్టడీ అడిగిన ఈడీ అయితే వాళ్ళు దానికి కుదించి 7 రోజులకు అనుమతి ఇచ్చారు. సో అంటే ఏమి అంటే ఇంతకుముందు మనము మాట్లాడుకున్నాం ఏమి ఉన్నాయి ప్రూఫ్స్ అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఈ 7 రోజుల కస్టడీలో
ఏం బయటికి రావచ్చు అంటే ఒకవైపు తను కూడా సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఫైట్ చేస్తానని చెప్పింది కదా వీళ్ళు ఏదైతే చెప్పినరో సో వాళ్ళు దాన్ని ఉల్లంఘించారు అంటే తను అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్పారు ఉల్లంఘించారని చెప్తున్నారు ఇప్పుడు జరిగిన విధానం చూస్తేనేమో 7 రోజుల కస్టడీ కదా అంటే ఓవరాల్గా ఏం అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కోర్టులో తనని యాక్చువల్గా ఏమంటారు రిమాండ్ చేశారు రిమాండ్ చేశాక బెయిల్ అప్లికేషన్ మూవ్ అయితే ఇది ఇప్పుడు తనకి ఏదైతే ఉందో అందులో దే హ్యావ్ ఈవెన్ ఫైల్డ్ కస్టడీ కోసం పిటిషన్ వేశారు సో ఫస్ట్ కస్టడీ పిటిషన్ అలవైనట్టుంది 7 డేస్ ఇచ్చారు బట్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ డే అనుకోవాలి ఈరోజు రియల్గా చెప్తున్నా అంటే బీయింగ్ ఏ తెలంగాణ ఎయిట్ ప్లస్ ఒక మహిళగా ఆమెకి ఏదైతే అన్యాయం జరుగుతుందో బీయింగ్ ఏ లాయర్ ఐమ్ టెలింగ్ బికాస్ దే డజంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ నో కంప్లైంట్ నథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ హర్ అండ్ టుడే షీ ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసుకోండి ఎవరైతే ఉందో నళిని చిదంబరం కానీ ఆర్ మమతా బెనర్జీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు సో ఈ ఈ కేసు ఉంది ఇప్పుడు ఈ కేసులో మూడు కేసులని సుప్రీంకోర్టులో టుగెదర్గా జరుగుతుంది ప్రొసీడింగ్స్ అవుతున్నాయి ట్యూస్డే రోజు ఉంది మీరు అన్నట్టుగా సెప్టెంబర్ 15, 2023 రోజున క్లియర్ అండర్టేకింగ్ ఉంది గివెన్ బై ది ఈడీ స్టేటింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇనిషియేట్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ సో వాళ్ళు వాట్ హ్యాపెన్ టు దెమ్ సో వాళ్ళు ఓన్ చేసింది కోర్టులోనే అంటే ఫాల్స్ అండర్టేకింగ్ ఇచ్చినట్టే కదా సో దాని మీద ఏదన్నా జరగాల్సింది సో అలా జరగకుండా ఓకే లోవర్ కోర్టులో ఇప్పుడు ఏదైతే జరిగిందో తను కస్టడీ ఇచ్చారో ఆ కస్టడీలో మేబీ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక్కసారి వాళ్ళ కస్టడీలోకి వెళ్ళాక వాళ్ళు చెప్పిందే వేదం కదా మనం ఎంత చెప్పినా ఏ చెప్పినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది బలవంతంగా ఒప్పించినా ఏదున్నా మళ్ళీ తను బయటకు వచ్చి కోర్టు ముందు చెప్పుకున్నప్పుడు నిజ నిజాలు బయటపడతాయి.